அடுத்து கொட்டாளி ராஜுச்சு கொட்டாளி அடுத்து அடாளி ரப்பாடாளி குட் மார்னிங் மாஸ்டர் குட் மார்னிங் மாஸ்டர் புத்தி குட் மார்னிங் கட்டவரா గుడ్ మార్నింగ్ చెప్తే గుడ్ మాస్టర్ సరే అసలు ఎవరికైనా ఎదురుకుండా వస్తూ నమస్కారం పెట్టాలనిపిస్తుంది ఎవరు కూడా వస్తూ కూడా నీకు గుడ్ మార్నింగ్ చెప్పాలని ఎందుకు అనిపించదురా మాస్టర్ అదేంటో మిమ్మల్ని ముందు నేను చూసినా వెనక నేను చూసినా దండం పెట్టాలనిపిస్తుంది అరే మీరే కదకి ముందు రావద్దు వెనక రానారు అలా అన్నానా నేను అరే నువ్వు గుద్దురు గుద్దురికి నా నడుములు ఇరిగిపోయి నేను పాట చెప్పడానికి కూడా పనికి రాకుండా పోయేలా ఉన్నాను నడుము ఇరిగిపోవడానికి పాఠం చెప్పలేకపోవడానికి లింక్ ఏంటి మాస్టర్ ఆ లింక్ నీకు అర్థం కాదు కానీ అరే ఈసారి సైకిల్ మీద నాకు ఎదురుకుండా వచ్చినా వెనక నుంచి వచ్చినా నేను చెప్పేస్తాను నీకు అంతగా నమస్కారం చేయాలనిపిస్తే పక్క నుంచి వచ్చి సైకిల్ స్టాండ్ వేసి ఎదురుగా వచ్చి నమస్కారం పెట్టి వెంటనే సైకిల్ తీసుకుని వెళ్ళిపోతావు కదా వెళ్ళిపోతావు ఫోన్ కింద పోరా నడువు నిజంగా ఇరిగింది లాగుందే అమ్మో మనుషు కనపట్లేదా వెళ్ళిపోలేదా ఎవరో స్టూడెంట్ అనుకున్నాను ఏంటి ఫ్రెష్ గా పడ్డారా లేదయ్యా మొన్న పడింది ఇంతవరకు లేవరా నువ్వు లేపితే లేద్దాం అనుకుంటున్నా అయినా ఎదురుగుండా వెళ్ళి గుర్తించుకోవడం ఎందుకండి ఎదురుకుండా తెలిస్తే మాట్లాడు తెలియకపోతే మాట్లాడ బాగా ఎదురుకుండా కాదు వెనకుండా వచ్చి గుద్దాడు గుద్దడం కామన్ గా ఏమండి స్టూడెంట్లు అన్నాక వలప అంటారు అందులో మనం పడకుండా తెలివిగా తప్పించుకోవాలి నేనేమో అమాయకంగా వల్ల ఇరుక్కుంటున్నావు నువ్వేమో తెలివిగా తప్పించుకొని ₹100 ఇస్తున్నావు ఎందుకయ్యా వాడికి ఎదురుగా ఎట్టం ఎందుకు వాడి అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పలేక ₹100 ఇచ్చుకోవడం ఎందుకు నా క్లాస్ టైం అండి చేసుకుంది ఈ చేతికి అది వాచి కాదనుకున్నా అటు బయటికి ఇటు క్లాస్ కి మీరు బయటగా క్లాస్ కి క్రోమోజోముల సమజాత ప్రాంతాల్లో ఉండే జన్యువుల్ని ఎక్స్వై సహలగ్న జన్యువులు అంటారు అలాంటి జన్యువుల్ని లింగ పరిమితి జన్యువులు అంటారు ఫర్ ఎగ్జాంపుల్ పురుషుల్లో గడ్డం స్త్రీలలో స్తనాలు మొదలైన ద్వితీయ లైంగిక లక్షణాలు లింగ పరిమితి ఏ లక్ష్మి సీని నిన్నే చెప్తున్నాడే వాతావరణం వల్ల వీటి వ్యక్తీకరణ ఒకే లింగానికి పరిమితమై ఉంటుంది ఆడామగ జీవులలో ఆటోజోముల మీద ఉండి వేర్వేరు లింగాల్లో భిన్న దృశ్య రూప వ్యక్తీకరణలు కలిగి ఉంటాయి ఒక లింగానికి చెందిన జీవుల్లో బహిర్గతంగా వేరొక లింగానికి చెందిన జీవుల్లో అంతర్గతంగా ఉండే జన్యువులు ఏమంటారు లింగ ప్రభావిత జన్యువులు అంటారు ఏంటి ఇంత ఆలస్యంగా నా క్లాస్కి రావడం వెళ్ళు వెళ్ళి కూర్చో ఇప్పుడు మనం అల్లసాని పెద్దని విరచితమైన మను చరిత్ర అనే ప్రబంధంలోని వరుధిని ప్రవరాఖ్యం అనే పాఠం చెప్పుకుందాం ప్రవరాఖ్యుడు ఒక ప్రీచిన పసరు ప్రభావం నాళ్లకు ఉన్న చేసిన శిక్షణలో ఇస్తున్నాడు క్లాస్ రెండుసారి చెప్పు
నన్ను క్షమించు సీను అనవసరంగా నా వల్ల నీకు శిక్ష పడింది ఐ యామ్ సారీ సీను ఒక్కసారి మాట్లాడు ప్లీజ్ ప్లీజ్ సీను నువ్వు మాట్లాడకపోతే నాకు చాలా బాధగా ఉంటుంది ఏ బతిమలు ఆడుకుంటే పెట్టు చేస్తున్నావు ఒక్కసారి క్షమించానని చెప్పు ప్లీజ్ చెప్తున్నాను కదా ఒక్కసారి క్షమించానని చెప్పు बुजाना सोखरा पैगा नी सैकिल वदली सैकिल अड़े नि ఏమో మరి కొండ నాలకి మందేస్తే ఉన్న నాలకి ఓడిపోయిందని వీడు నిన్నటి నుంచి వచ్చే బుద్ధి పోయే బుద్ధిగా ఉన్నాడురా నిన్నటి నుంచి అట్టా ఉన్నాడా రేయ్ నారా ఏం చేస్తున్నావ్ ఏమైందిరా వీడికి ఈరోజు తెలిసిన పరిస్థితులు లక్ష్మీ స్పర్శతో నేను పూర్తిగా మారిపోయాను ఆ అనుభూతిని మర్చిపోలేకపోతున్నాను నాలో ఏదో తెలియని అలచడి సంతోషం ఉద్వేగం ఉత్సాహం పుట్టుకొచ్చాయి లక్ష్మిని చూడాలనే తపన నాలో క్షణ క్షణం పెరగసాగింది ఏమిటయ్యా ఈ రాత బ్రహ్మరాతలా ఉంది రోజు మీరు కలిసే కదా వచ్చేది వస్తానని చెప్పింది కానీ ఈ రోజు రాలేదు అర్థం అవ్వకపోతే అడగాలయ్యా అంతా నా కంఠసాక్షేనా నా కళ్ళు లక్ష్మి కోసమే వెతుకుతున్నాయి తను కనిపించకపోయేసరికి నా మనసంతా ఏదో అయిపోయింది ఏమైంది లక్ష్మి కాలేజీకి ఎందుకు రాలేదు అన్న ప్రశ్న వేధించి సాగింది వయసు కుర్రాళ్ళ దారుణం చూసారా మాస్టారు ఏంటది 17 ఏళ్ల ఓ స్టూడెంట్ తనతో చదువుతున్న ఓ అమ్మాయిని రేప్ చేయబోయాడు అది వాళ్ళ అన్నకి తెలిసి వాళ్ళని అడ్డంగా నరికేశాడు అందుకే బిట్వీన్ 14 టు 18 ఇస్ ది డేంజరస్ ఏజ్ అన్నారు వాళ్ళందరూ ఒక మనిషి తాను చెడ్డ మరొకరిని చెరగొట్టినా తాను ప్రయోజకుడేనా అప్రయోజకుడేనా జరిగేది ఆ వయసులోనే అవును మరి ఎవరు మాత్రం ఏం చేస్తారు బుద్ధి పొడిచిన దగ్గర నుంచి మన యువతని మన చుట్టూ ఉన్న సమాజం ప్రచార సాధనాలు ఎన్నో రకాలుగా భ్రష్టు పట్టిస్తున్నాయండి మనం చేసిన తప్పుల్లో మరొకరి మీదకి నెట్టడం ఎందుకు మీరెన్నైనా చెప్పండి మాస్టారు వాడి నిండి జీవితాన్ని చేజేతలా నాశనం చేసుకున్నాడు నిజమేనమ్మా పాప వాడి తల్లిదండ్రులు వాడి మీద ఎన్ని నాశనం పెట్టుకున్నారు అవును మరి వండర్ఫుల్ ఐడియా మారుభంగ పార్వంలో మాట్లాడే నిర్వేదం అన్న టైటిల్ తో సూపర్ ప్రోగ్రామ్ చేయొచ్చు టీఆర్పీ రేట్ సడన్ పెరుగుతుంది మా బీపీ రేట్ సడన్ పెరిగిపోతుంది నువ్వు ఆపవమ్మ చల్లే ఊరుక తల్లి తెలిసి తెలియని వయసులో పిల్లలు చేసిన తప్పులకి బాధపడాల్సి పోయి అరే పండు తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే చేసిన తప్పుకు శిక్ష అనుభవించక తప్పదు Hey! 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 H
తీర్చేలో చూసావా అమ్మా మన ఇంటి పరువు నిలబెడతాడు అన్నావు నిలబెట్టాడు పరువు బాగా నిలబెట్టాడు మన ఇంటి పరువు బాగా నిలబెట్టాడు అమ్మా ఏంటయ్యా ఏంటిది చూడక చూడక గుర్రం గాడిద అయిందని నిన్ను ఇంత ప్రేమగా చూస్తుంటే పది మందిలో మాకు ఇంత తలవంపులు తెస్తావయ్యా నేను బతకను నేను చచ్చిపోతాను నేను బతకను నేను చచ్చిపోతాను నీకోసం ఊరంతా వెతుకుతున్నాను తిరగలేక చచ్చిపోతున్నాను అనుకో ప్రిన్సిపల్ గారు నిన్ను ఉన్నపళంగా తీసుకురమ్మన్నారు నీకు కనపడలేదు నేను చెప్పు అయ్యో బాబోయ్ ఆయన అసలే అగ్గి మీద గుగ్గి అవుతున్నాడు అది కాదు నేను చెప్పేది నిన్ను అర్జెంట్ గా తీసుకురమ్మన్నాను నేను డబ్బులు ఇస్తాను ప్లీజ్ మందాన బొందా ముందు రావయ్య బాబు ఏదో రండి ఎందుకనే మారిపోయాడో అర్థం కావట్లేదు నేను అదే అనుకుంటున్నాను రామయ్యారా నమస్కారం ఎందుకయ్యా దొంగ నమస్కారాలు నువ్వు ఇలా ప్రవర్తిస్తావని నేను కళ్ళలో కూడా అనుకోలేదు మీరు ఇంకా కళ్ళలో అంటున్నారు నేను మామూలుగా కూడా ఊహించలేదు యూఆర్ గోయింగ్ ఇన్ ఎ రాంగ్ వే వాట్ హ్యాపెన్ టు యూ చూడు భాను భాను కాదు సీను ఏదో ఒకటి అవయ్యా చూడు సీను సిన్సియర్ స్టూడెంట్ వి నువ్వే ఇలా ప్రవర్తిస్తేయాలా మాస్టర్ అది అదే నేను అడుగుతోంది ఈ నెలలో క్యాంపుకు వెళ్లాలన్న విషయం మర్చిపోయావా పోయిన సంవత్సరం క్యాంపు విషయం నువ్వే మాకు గుర్తు చేసి అన్ని ఏర్పాట్లు చేసిన వాడివి ఈ సంవత్సరం ఏమైంది నీకు అంటే సరే సరే సంజాయిషీలు వద్దు వెళ్ళి ఏర్పాట్లు చూడు అలాగే వాడు మాత్రం బస్ ఎక్కకుండా కింద నిలబడి ఏం చేస్తున్నారా వెళ్ళి పిలవండిరా నువ్వేం చేస్తున్నావు నేను బిజీగా ఉన్నారా దివ్యాసునా పిలవరా సీను బస్ ఎక్కరా లెక్చర్స్ కూడా ఎక్కేసారా ఎంతసేపు రా బావ ఎక్కరా రే రే నువ్వు అక్కడ నిలబడి ఏం చేస్తున్నావు బస్ ఎక్కరా విజీడియర్ నువ్వు కూర్చోమ్మా మా తెలుసులే